మధ్యప్రదేశ్ నమస్కారం సార్ 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 ఒక నిమిషం సార్ టూ మినిట్స్ సార్ బాబు నంది గేట్ వచ్చిందా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఈరోజు వచ్చాం. లోక కళ్యాణం కోసం ప్రపంచం అంతా కూడా బాలాజీ వెంకటేశ్వర స్వామి వైపు చూస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచం, భారతదేశం, ప్రజలందరూ సుఖశాంతులతో దేశం ముందుకెళ్లాలని చెప్పి భగవంతుని ప్రార్థించాం. భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం ఉంచి లోక కళ్యాణం కోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. పార్లమెంట్ కమిటీల యొక్క నియామకం అనేది కొన్ని విధి విధానాల ద్వారా జరుగుతుంది. అందులో అన్ని రకాల అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి నా కమిటీలో వేయకూడదని పార్లమెంటు విధానాలు వాటిని ఒప్పుకో. కాబట్టి పార్లమెంటు సభ్యుడైన తర్వాత ఏ కమిటీలో ఎవరు ఉండాలనేది ఎన్నిక ద్వారా లేదా ఎంపిక ద్వారా జరుగుతాయి. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు విశ్వాసం ఉంచని వాళ్ళు అనే దానికి పార్లమెంట్ సభ్యుల కమిటీల్లో తేడా ఉండదు. ఈరోజు తిరుపతి దేవస్థానం, తిరుమల దేవస్థానం ప్రజా ఉపయోగ కార్యక్రమాలు కానీ ప్రజా సంక్షేమం కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవి మానవాళి అభ్యున్నతికి ఉపయోగపడేవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంటుంది.